మధ్యలో నా కరోనా రావడం వల్ల మిమ్మల్ని ఎవరిని చూడలేదు. సో ఇవాళ ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎస్, స్టార్ట్ చేయండి, చెప్పండి. మునుగోడులో ప్రచారం టైం ఉంది కదా, ముందు నోటిఫికేషన్ ఇవన్నీ రావాలి కదా. మునుగోడు అంటే డెఫినెట్గా అనుకోలేదు ఎవరు, ఇలాగా బై ఎలక్షన్ వస్తుంది అనుకోలేదు. హుజూరాబాద్ అయిపోయింది అనుకున్నాం, సో మళ్ళీ మునుగోడు వచ్చింది. సో మునుగోడులో అందరూ కష్టపడి పనిచేసి ఒక టీం వర్క్గా పనిచేస్తే డెఫినెట్గా విజయం సాధించవచ్చు అన్న నమ్మకం మాకు అందరికీ ఉంది. అది నాకు అదే చెప్తాను, కరోనా వచ్చింది, రెండేళ్ళు తప్పించుకున్న కరోనా నుంచి, కానీ పాపం కరోనా నా ఇంటికి వచ్చి నన్ను తట్టి హలో రాములక్క నేను ఉన్నానని నన్ను తట్టి నాకు కొంచెం పలకరించి వెళ్ళింది. సో దానివల్ల నేను రెస్ట్లో ఉన్నాను, ఇప్పుడు బెటర్ అయ్యాను అండ్ బయటకు వచ్చాను. నేను నిజమా, అలా ఉందా? ఏమో నాకు తెలీదు. అంటే కరోనా వచ్చి రెస్ట్లో ఉన్నాను, మధ్యలో ఒక గుళ్ళకి వచ్చాను, బట్ టోటల్గా అంత యాక్టివ్గా లేకపోయినా ఇప్పుడు యాక్టివ్గా ఉంటున్నాను నేను. అండ్ మీరు అసంతృప్తి అంటున్నారు, మరి ఐ థింక్ మీరు స్టేట్ పార్టీ లీడర్లను అడిగితే బెటర్ అనుకుంటాను. వాళ్ళని అడిగి మీరు తెలుసుకుని నాకు చెప్పండి, నాకు అసలు అలా ఉందా అనేసి. కేంద్రం జాతీయ పార్టీ మీద ఎందుకు ఉంటామండి, ఎప్పుడు ఎవరు ఉండమండి. మా లీడర్లు అందరూ వాళ్ళు అక్కడ ఉంటారు, ఏదైనా ఉంటే ప్రాబ్లం ఏదైనా ఉంటే ఇక్కడ ఉంటుంది, కానీ అలా ప్రాబ్లం ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు మీరు అడిగితే నేను ఆలోచనలో పడ్డాను ఇప్పుడు నేను. సో ఏదైనా ఉంటే మరి పార్టీతో మీరు ఒకసారి అడగండి నా తరఫున. సార్, మేడంని ఎందుకు మీరు అసంతృప్తిలో సైలెంట్లో పెట్టారు అని మీరు అడగండి. మీరు ఎందుకంటే మీకు హక్కు ఉంది కదా మీడియా సోదరులకి, మీరు అడగండి ఎందుకు సార్ ఆ ఫైర్ బ్యాండ్ని మీరు సైలెంట్లో పెట్టారు, పార్టీకి యూస్ఫుల్ అవుతారు కదా, ఎందుకు ఇలా చేస్తామని అడగండి. మరి బాధ్యత ఏమి ఇవ్వాలి? నాకు బాధ్యత ఏమి ఇవ్వలేదు, అఫ్కోర్స్ డెఫినెట్గా ఇవ్వలేదు. మరి ఏ రకంగా నా సర్వీస్ను ఉపయోగించుకుంటారో మరి సంజయ్ గారికి తెలియాలి, లేకపోతే లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఇవాళ వచ్చిన లక్ష్మణ్ గారికి తెలియాలి. అండ్ నాకు తెలియదు మరి మరి పార్టీ గెలవాలి అంటే డెఫినెట్గా అందరికీ మేలు చేయాలి, అందరికీ సముచిత అంటే పని ఇవ్వాలి. పని ఇచ్చినప్పుడే కదా మనం చేయగలుగుతాం, పని ఇవ్వకుండా చేయమంటే ఏం చేస్తాం మనం. సో అందరికీ ఆ పనులు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎక్కడ మాట్లాడలేదు, అక్కడ నాకు మాట్లాడే అవకాశం లేదు, ఇస్తే మాట్లాడి ఉండదని. నేనేం చేయను, అంతా లక్ష్మణ్ గారే మాట్లాడుకుని నేను లేచి వెళ్ళిపోయారు. సో నాకు అర్థం కాలేదు ఏంటనేసి. నేను నిజంగా మాట్లాడదాం అనుకున్నాను నేను, బట్ లక్ష్మణ్ గారు ఆయన వచ్చారు కూర్చున్నారు, ఆయన మాట్లాడుకున్నారు, ఆయన బుక్ ఓపెన్ చేయమని చేశాను, తర్వాత వెళ్ళిపోయాడు ఆయన వెంటనే. నాకు అర్థం కాలేదు మరి. సో డెఫినెట్గా ఓకే, ఇప్పుడు ఇక్కడ కాకపోతే అండి ఎన్నో ప్లేసెస్ ఉంటే మనం మాట్లాడుకోవచ్చు, డెఫినెట్గా కేసీఆర్ని మనం తిట్టచ్చు, అవునా కాదా? నా పాత్ర ఎప్పుడు టాప్ పాత్రే, రాములమ్మ పాత్రే. ఎందుకంటే ఉద్యమకారిణిగా అందరూ హృదయాల్లో ఉన్న మనిషిని నేను, తెలంగాణ పార్లమెంట్లో కొట్లాడిన మనిషిని. సో నా పాత్ర ఎప్పుడు బాగానే ఉంటుంది, పాత్ర లేకుండా చేయాలనుకున్న వాళ్ళని పాత్ర వేస్తే బెటర్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.